సార్ నిన్న కూడా మీరు ఆడియో ఫంక్షన్లో మీ ప్రొడ్యూసర్ పేరు మార్చేశారు. అందరూ మర్చిపోయారు మర్చిపోయాడు నేను నమ్మను సార్ అలాగా, ఎందుకంటే మీ మరి నాకు తెలుసు. సరదాగా అన్వేష్ అభిలాష్ అన్నాను. అవినేష్ అన్వేష్ అన్నారు దగ్గరలో. ఒకసారి ఆడియన్స్ కోసం నా పేరు ఒకసారి మీ నోటి నుండి వెళ్ళాలనుకుంటున్నాను. హెరాజ్ అంటే మనుషులు కొలబెట్టడం, హింసించడం కాదు. స్వీట్ బాయ్ హరీష్ శంకర్. ఇది పదే పదే స్వీట్ బాయ్ స్వీట్ బాయ్ స్వీట్ బాయ్ ఒక పర్సనల్ రిపీట్ చేయండి. థ్యాంక్ యూ సార్. స్వీట్ స్వీట్ తర్వాత డయాబెటిక్ అనుకుంటారు. ఆరో తర్వాత ఏడో తర్వాత గుర్తులేదు. అంటే మీ వయసు ఎలా పెరగట్లేదు అనవసరం, మా వయసు బయటకు వస్తుందని చెప్పట్లేదు. ఎప్పుడైతే చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్ ఆ సాంగ్ ఎప్పుడైతే కాశ్మీర్ లోయలో కన్యాకుమారిలో ఎప్పుడైతే ఆ సాంగ్ వచ్చిందో సార్, అక్కడి నుంచి అప్పటి వరకు భారతదేశం చాలా ప్రాచీన టెంపుల్ దాంట్లో ఉన్నాం కాబట్టి నాకు ఎన్నో మతాలు, బౌద్ధ మతం, హిందూయిజం, ముస్లిం, క్రిస్టియానిటీ ఇలాగ ఎన్నో మతాలతో పాటు ఆ రోజు ఆ సాంగ్ చూసినప్పటి నుంచి ఒక మెగా రిలీజియన్ చిరంజీవి గారి మతంలో కలిసిపోయాము అందరం. అక్కడి నుంచి అదే రిలీజియన్ ఫాలో అవుతున్నాం. ఎంత తీక్షణంగా ఫాలో అవుతున్నాం అంటే నేను ఆ క్వశ్చన్ కూడా అందుకే దాని నుంచి అడుగుదాం అనుకున్నాను. అంటే శుభలేఖ రాసుకున్న సాంగ్లో మీతో ఒకసారి గతంలో నేను ఒకసారి మీతో షేర్ చేసుకోవాల్సి వచ్చింది. శుభలేఖ రాసుకున్న సాంగ్లో ఒక షాట్లో రాధగారు టువర్డ్స్ కెమెరా వస్తుంటారు, మీరు అవే ఫ్రమ్ ద కెమెరా వెళ్తుంటారు, ఓన్లీ మీ వీప్ మాత్రమే బ్యాక్ షాట్. ఆ బ్యాక్ షాట్లో కూడా ఊరికే నడుచుకుంటూ వెళ్తే బ్యాక్ షాట్ ఎవరు చూస్తారని చెప్పి ఆ వెళ్తా కాలర్ ఒకసారి ఇలా అంటారు, టపక్కన అందమైన రాధగారి దగ్గర చూపిట్టు మరలిపోతాయి. అంటే ఒక ఫ్రేమ్లో ఉన్నప్పుడు 100 మంది ఉన్నా సరే ఒక అటెన్షన్ గ్రాప్ చేయాలని ఒక స్పోర్టివ్నెస్, ఒక కాంపిటేటివ్ స్పిరిట్, మేబీ అది మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పటి నుంచి వచ్చిందా లేకుంటే వాళ్ళు వచ్చిందా తెలీదు, ఎంతమంది ఉన్నా సరే ఎవరు మీరు మిమ్మల్ని అందరూ మీరు ఆకర్షి అంటే మీ వైపు అట్రాక్ట్ చేసుకున్నారు, మీరు ప్రతి ఒక్కరు మీ వైపు లాక్కున్నారు. అది మేనరిజమ్స్ అవ్వచ్చు, డైలాగ్స్ అవ్వచ్చు,